కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆంధ్ర కర్ణాటక రాష్ట్ర చెక్ పోస్ట్ లో అక్రమంగా మద్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నట్లు సిఐ కృష్ణయ్య తెలిపారు. మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల చెక్ పోస్ట్ లో ఎక్సైజ్ సిఐ కాజమోదీన్ ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ సిబ్బంది, లోకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి కర్ణాటక రాష్ట్రం నుంచి ఓ వాహనంలో భారీగా కర్ణాటక గుట్కా ప్యాకెట్లు మరియు 3 బాక్సుల్లో మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసు వారి సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లు విలువ సుమారు 1,50,000 రూపాయలు ఉంటుందని సిఐ కృష్ణయ్య తెలిపారు. మార్కెట్ వాల్యూ 3,00,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. వాహనాన్ని సీజ్ చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు, మరో వ్యక్తి పరారైనట్లు తెలిపారు. పరారైన వ్యక్తిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని మంత్రాలయం సిఐ కృష్ణయ్య తెలిపారు. అక్రమ మద్యం, గుట్కాలు, మట్క, అక్రమ ఇసుక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడులలో మాధవరం ఎస్ఐ బాబు, ఎక్సైజ్ సిఐ కాజామోదీన్, వారి సిబ్బంది ఎస్పీఓ రామంజీ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ నర్సిరెడ్డి, రమేష్, నాగేష్, రామాంజనేయులు, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.